అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు స్వగృహం నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా దాదాపు 77 మంది రక్తదానం చేశారు. ఇంత భారీగా కార్యక్రమం పెట్టినప్పుడు మరి జనాలు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించే విషయంలో కావచ్చు, మరి ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కూడా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొని అలాగే భారీ కేక్ కటింగ్లో పాల్గొని మళ్ళా ఇంటికి తిరిగి ర్యాలీగా మా ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చి అలాగే ప్రతి ఒక్కరూ కూడా భోజనాల విషయంలో కూడా అందరూ బాగా సహకరించారు. భోజనం చేసినందుకు మరి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాలని అన్నిటినీ సఫలీకృతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరి తండ్రి మాత్రమే పరిపాలన ఉంటుంది అని ఈ రాష్ట్ర ప్రజలంతా విశ్వసించారు కాబట్టి ఆ విధంగా 151 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 22 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడ ఏ వేదిక మీద కూడా స్పీచ్ ఇచ్చినా అంటే ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేసుకుంటూ 3648 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మాట ఏమైతే ఇచ్చాడో అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైతే పొందుపరిచారో అవన్నీ చూచా తప్పకుండా. అలాగే రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా 2 అడుగులు ముందుకేస్తాను, పరిపాలనంగా 2 అడుగులు ముందుకేస్తానని చెప్తే 2 అడుగులు కాదు దాదాపు 10 అడుగులు వేసి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు, జగనన్నకి ఆశీస్సులు అందించారు. మరి ఈ ప్రజలందరి ఆశీస్సుల మేరకు ఆయనే దాదాపు 25-30 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటాడు, నిండు 100 ఏళ్ళు కూడా ఆయుసు ప్రజల తరఫున పోసుకుంటారని చెప్పని ఈ సందర్భంగా తెలియదు.